నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు రెండు పతకాలు. 55 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో సంకేత్ మహాదేవ్కు రజతం, 61 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో గురురాజ పూజారికి కాంస్యం. భారత్కు గొప్ప ప్రారంభమన్న ప్రధాని మోదీ. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెను వెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారం. వచ్చే 25 ఏళ్లలో దేశ పురోగతిని వేగవంతం చేయడంలో ఇంధనం, విద్యుత్ రంగాల పాత్ర కీలకమన్న ప్రధాని. ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్యత్ ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ. ఢిల్లీలో జిల్లా న్యాయ సేవాధికార సదస్సులో ప్రసంగించిన ప్రధాని, సామాన్యుడికి సులభతర న్యాయ సేవలు ముఖ్యమన్న మోదీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రతిపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తోంది. ప్రతిపక్షం చేసే ఆరోపణల్లో నిజం లేదన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక వివరాలు చూస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 91వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెను వెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారమవుతుంది. ఇక మానవతా దృక్పథంతో వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు 2014 నుంచి 2019 వరకు. మీరు ఏదైతే ఈరోజు చెప్తా ఉన్నారు పోలవరం జిల్లా చేస్తాను అని, ఆ రోజు మీరు చేసి ఉండొచ్చు కదా. మీకు ఎవరైనా వద్దన్నారా? గుంపు గురయ్యేటటువంటి ప్రజలందరికీ కూడా పరిహారం ఇస్తాను, ఆ రోజు మీరు చేసి ఉండొచ్చు కదా. మీకు ఎవరైనా వద్దన్నారా? పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి ఘనత చంద్రబాబు. ఇది ఎక్కడన్నా సాధ్యమా? ప్రపంచంలో ఎక్కడైనా మనం చూసామా? ఇది చేశారు మీరు. ఎన్ని తప్పులు చేయొచ్చు, అన్ని తప్పులు కూడా చేసి ఈరోజు క్షమాపణ అడగాలి. మీరు అడగాల్సింది క్షమాపణ. ఇదిగో నా హయాంలో నిన్ను తప్పులు చేశాను, పరిహారం ఇవ్వలేకపోయాను, ముంపు గ్రామాలపైన శ్రద్ధ చూపించుకోలేకపోయాను, పెండింగ్ బిల్స్ తెప్పించుకోలేకపోయాను, ఇంకోటి ఇంకోటి అని చెప్పి క్షమాపణ అడగాల్సినటువంటి ఈ సందర్భంలో అత్యంత దయనీయంగా, అత్యంత నీచంగా ఈ ప్రజాస్వామ్యంలో సాధ్యపడిన విధంగా నాకు 4 రోజులు అధికారం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను అని చెప్తా ఉంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారని
చిన్న చిన్న వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పించి వారు ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి యోజన ఎంతో భరోసా ఇస్తోందని కడపకు చెందిన వీధి వ్యాపారులు తెలిపారు. కడపలో నిర్వహించిన ప్రధాని స్వనిధి మహోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఈ పథకం ద్వారా పొందుతున్న లబ్ధిని దూరదర్శన్కు తెలిపారు. ఇది ఫస్ట్ 10,000 రూపాయలు ఇచ్చిన తర్వాత అది నెల నెల కట్టా వచ్చి దాని వడ్డీ కూడా కట్టినాము. ఆ వడ్డీలు మళ్ళీ మాకు రిటర్న్ కూడా వచ్చినాయి. అది కట్టిన తర్వాత మాకు మళ్ళీ 20,000 రూపాయలు ఇచ్చినారు. ఇప్పుడు దాన్ని కడుతూ ఈ డబ్బు మొత్తము మేము జూట్ బ్యాగుల మీద పెట్టేసి బయట అధిక వడ్డీలకు తెచ్చుకోకుండా దీని బాగా మాకు ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ధన్యవాదాలు. నేను పిఎం స్వనిధిలో 10,000 లోన్ తీసుకున్నాను. అంతమంది వెహికల్ నడుపుకుంటా ఉన్నాను టిఫిన్ బండి. కొంచెం అవసరతలో బండి డెవలప్ చేసుకోవడానికి గవర్నమెంట్ ద్వారా పిఎం స్వనిధి ద్వారా 10,000 లోన్ తీసుకున్నాను. అది కూడా పూర్తిగా కట్టడం కూడా జరిగింది. ఇంకా మళ్ళా లోను ఇస్తామని చెప్పినారు వాళ్ళు 20,000. దీని ద్వారా మాకు చాలా మేలు జరుగుతుంది. ఇంట్రెస్ట్ కూడా తక్కువ. దీని ద్వారా మాకు బాగానే వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. డెవలప్ చేసుకోవడానికి గవర్నమెంట్ మాకు డబ్బుల ద్వారా బాగా సహాయపడుతుంది. 20,000 ఇచ్చారు. ముందు ఫస్ట్ 10,000 ఇచ్చారు, తర్వాత వచ్చేసి 20,000 ఇచ్చారు. అది పెట్టుబడిగా పెట్టుకొని మేము ఇవి బుట్టలు అవి వ్యాపారం పెట్టుకున్నాము. ఇవి అల్లి బజార్కు వేస్తాము. బయట అయితే 5 రూపాయలకు 6 రూపాయలకు వడ్డీకి ఇస్తారు. అది కాకుండా మాకు నెల నెల ఇన్స్టాల్మెంట్గా కట్టుకుంటేది ఇది మేలు మనకు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లాలో విద్యుత్ శాఖ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్తు విద్యుత్ మహోత్సవాలు విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచుతూ భవిష్యత్తుపై బాధ్యతను తెలియజేస్తూ స్ఫూర్తిదాయకంగా సాగాయి. వినియోగదారులను ఆలోచింపజేసేలా ఆకట్టుకునేలా నిర్వహించిన వివిధ ప్రదర్శనలు విశేషంగా నిలిచాయి. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియం వెలుపల వివిధ విద్యుత్ ఉపకరణాల తయారీ కంపెనీలు ఉపకరణాలను ప్రదర్శనలో ఉంచాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకి సహజ వనరుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో అందరూ బాధ్యతగా విద్యుత్తును వినియోగించాలని, సౌర విద్యుత్తుపై మళ్లాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశాల్లో విద్యుత్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వాళ్ళకున్న పరిమితిలోనే ఏవైతే ఆదా చేయగలుగుతామో ఆదా చేసినట్టయితే ప్రతి విద్యుత్ యూనిట్ ఆదా చేసింది ప్రొడక్షన్ తో సమానమే. అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారిలో నిన్న ఒకరి మృతదేహం లభ్యం కాగా ఇవాళ 5 విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి ఏజీ చిన్నికృష్ణ మాట్లాడుతూ సముద్రంలో గల్లంతైన 7లో 6 మృతిచెందగా ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతతో విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే దాంట్లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ భాగంగా ఇంకా 5 బాడీలు రాత్రి ట్రేస్ కాకుండా కలెక్టర్ గారు పోస్ట్ గార్డ్ నేవల్ వాళ్ళందరితో మాట్లాడి మార్నింగ్ హెలికాప్టర్స్ అలాగే షిప్స్ చూపించడం జరిగింది. అలాగే లోకల్ నుంచి ఒక 5 బోట్స్ కూడా అందించడం జరిగింది. ఈరోజు ఉదయం 2 బాడీలు అట్లాగే మళ్ళీ నెల నాటి 2 బాడీలు మళ్ళీ ఇప్పుడు 1 బాడీ అందరి దగ్గర దొరుకుతుంది. భారతీయ జనతా పార్టీ యువమోర్చా సంఘర్షణ యాత్ర 2వ తేదీ తిరుపతి నుంచి బయలుదేరి శ్రీకాళహస్తి సత్యవేడు మీదుగా సూళ్లూరుపేట నుండి నాయుడుపేట వెంకటగిరికి వస్తుందని బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు. వెంకటగిరిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రతి రాష్ట్రంలో జిల్లాలో గ్రామాల్లో ఇంటింటికి జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ సంఘర్షణ యాత్ర ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సూళ్లూరుపేట జరుపుకుంటే 2వ తారీఖు, తర్వాత 3వ తారీఖు ఉదయం సూళ్లూరుపేటలో స్టార్ట్ అయ్యి నాయుడుపేట వెంకటగిరికి మధ్యాహ్నానికి వెంకటగిరి జరుపుకుంటుంది. వెంకటగిరి పురపాలక వీధుల్లో యాత్ర జరిపి తర్వాత పాలకేంద్రం ఏరియాలో భోజనం వస్తుంటుంది. అక్కడి నుంచి బాలాయపల్లి మీదుగా
మూడు నుంచి ఆ రోజు రాత్రికి వెంకటాచలం జరుపుకుంటుంది. ఈ తిరుపతి జిల్లాలో ఈ రెండు రోజుల పాటు యాత్ర జరుగుతుంది. రాబోయే 25 ఏళ్లలో భారత్ పురోగతిని వేగవంతం చేయడంలో ఇంధన విద్యుత్ రంగాల పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆజాదీక అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ పవర్ ఎట్ 2047 ముగింపు కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్టీపీఎస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. తెలంగాణలోని రామగుండంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు కేరళలో 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని రాజస్థాన్ గుజరాత్లోని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సౌర విద్యుత్ లబ్ధిదారులతోనూ ప్రధాని మాట్లాడారు. విశాఖకు చెందిన కాంతికుమార్ తన జీవితంలో విద్యుత్ సానుకూల ప్రభావాన్ని ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సులభతర వాణిజ్యానికి ఇంధన రంగం ఎంతో ముఖ్యమన్నారు. వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్ దేశానికి శక్తిగా మారిందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి 175 మెగావాట్ల ఇంధన సామర్థ్యాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నామని, ఈరోజు ఆ లక్ష్యానికి చేరువగా ఉన్నామన్నారు. విద్యుత్ ఆదా చేయటం అంటే విద్యుత్తును సుసంపన్నం చేసుకోవడమేనని పేర్కొన్నారు. భారత్ దునియా కే టాప్ 4 या 5 దేశం మే హై. హమారా దేశ్ అంధకార్ మే న జాయ్ ఇస్కే లియే జాగృత్ హోనే కీ జరూరత్ హై. ఆర్ ఇస్లియే మే కహతా హూ, ये राजनीति का नहीं, ये राष्ट्रनीति और राष्ट्र निर्माण का सवाल है. बिजली से जुड़े पूरे सिस्टम की सुरक्षा का सवाल है. जिन राज्यों के ड्यूज पेंडिंग है, मेरा उनसे आग्रह है कि वे जितना जल्दी संभव हो सके इन चीजों को क्लियर करें. साथ ही उन कारणों पर भी ईमानदारी से विचार करें कि जब देशवासी ईमानदारी से अपना बिजली का बिल चुकाते हैं तब भी कुछ राज्यों का बार बार बकाया क्यों रहता है. క్రీడాభిమానులకు శుభవార్త. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణి కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో సంకేత్ మహాదేవ్ సర్గార్ రజత పథకం సాధించాడు. ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్ మొత్తం 248 కేజీల బరువును ఎత్తి తన లక్ష్యానికి కేవలం 1 కిలో దూరంలో నిలిచిపోయాడు. గోల్డ్ మెడల్ లేనా థా గోల్డ్ మెడల్ కి మే తయారీ భీ కీ థీ తో అభీ తో థోడా నారాజ్ హూ మే. 39 మే క్లీన్ కే బాద్ జబ్ పుష్ కరా థా అచానక్ ఎల్బో పే లోడ్ ఆ గయా మేరా ఔర్ ఎల్బో పే లోడ్ ఆతే హీ ఆవాజ్ ఆ గయా ఇధర్ సే తో ఇధర్ సే డాక్టర్ నే బోలా అభీ గ్యాప్ బఢ్ గయా అభీ దేఖేంగే అభీ డేట్ కే లియే జా రహా హై. 4 సాల్ సే గోల్డ్ కే లియే తయారీ కియా థా ఔర్ ఏక్ స్టెప్ పే గోల్డ్ థా తో మే కర్నా చాహతా థా పర్ బాడీ నే యే మెడల్ मतलब मिला है. मैं खुशी हूँ कि देश का पहला सिल्वर मेडल है और खुश हूँ मैं थोड़ा सा. కాగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్య పతకాన్ని సాధించారు. గురురాజ మొత్తం 269 కేజీల బరువును ఎత్తి 3వ స్థానంలో నిలిచారు. కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని సాధించిన సంకేత్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సంకేత్ సర్గారు చేసిన అసాధారణ ప్రయత్నాన్ని అభినందించారు. కామన్వెల్త్ క్రీడల్లో ప్రతిష్టాత్మక రజత పతకాన్ని సాధించడం భారత్కు గొప్ప ప్రారంభమన్నారు. అలాగే భవిష్యత్తులో అతని ప్రయత్నాలకు కూడా ప్రధాని అభినందనలు తెలిపారు. సంకేత్ మహాదేవ్ రజత పతకాన్ని సాధించడం పట్ల కేంద్ర క్రీడలు సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్లో రజత పథకంతో సంకేత్ ఖాతా తెరిచాడని అభినందిస్తూ తన విజయాన్ని చూసి భారత్ గర్విస్తోందని చెబుతూ అభినందనలు తెలిపారు. సులభతర వాణిజ్యం, సులభతర జీవన విధానం ఎంత ముఖ్యమో, సులభతర న్యాయ సేవలు సామాన్యుడికి సులభంగా అందడం కూడా అంతే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఢిల్లీలో తొలి అఖిల భారత జిల్లా న్యాయ సేవాధికారుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ న్యాయ సేవలు మరింత వేగంగా సౌలభ్యంగా అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. దేశంలో న్యాయ శాఖలో మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కోర్టుల మిషన్ కింద దేశంలో వర్చువల్ కోర్టులు ప్రారంభమవుతున్నాయన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన నేరాల కోసం కోర్టులు 24 గంటలు పనిచేయడం ప్రారంభించాయన్నారు. విచారణలో ఉన్న ఖైదీల విషయంలో న్యాయస్థానాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని, అవసరమైన వారికి తగు న్యాయ సహాయం అందించగలుగుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. उन संकल्पों का है जो अगले 25 वर्षों में देश को नई ऊंचाई पर ले जाएंगे. देश की इस अमृत यात्रा में ईज ऑफ डूइंग बिजनेस और ईज ऑफ लिविंग की तरफ ईज ऑफ जस्टिस भी उतना ही जरूरी है. नेशनल लीगल सर्विस अथॉरिटी और सभी डिस्ट्रिक्ट लीगल सर्विसेज अथॉरिटीज इसमें बहुत बड़ी निभा सकते हैं. ई कोर्ट मिशन के तहत देश में वर्चुअल कोर्ट शुरू की जा रही है. ट्रैफिक वायोलेशन जैसे अपराधों के लिए 2400 घंटे चलने वाली कोर्ट से काम करना शुरू कर दिया है. लोगों की सुविधा के लिए कोर्ट्स में वीडियो कॉन्फ्रेंसिंग इंफ्रास्ट्रक्चर का विस्तार भी किया जा रहा है. मुझे बताया गया है कि देश में डिस्ट्रिक्ट कोर्ट्स में अब तक 1 करोड़ से ज्यादा केसेस की सुनवाई वीडियो कॉन्फ्रेंसिंग के जरिए हो चुकी है. करीब करीब 60 लाख केस हाई कोर्ट्स और सुप्रीम कोर्ट में भी सुने गए. कोरोना के समय हमने जिस विकल्प के तौर पर अडॉप्ट किया वो अब व्यवस्था का हिस्सा बन रहा. న్యాయాన్ని ప్రజల ముంగిటకు చేర్చగలిగేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో తొలిసారిగా జరిగిన జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశంలో ఎన్వి రమణ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియలో ప్రజలకు అతి దగ్గరగా ఉండేది జిల్లా న్యాయ సేవల అధికారులే అన్నారు. న్యాయస్థానాలపై ప్రజల అభిప్రాయం జిల్లా స్థాయిలో న్యాయాధికారుల నుంచి వారికి ఎదురయ్యే అనుభవాలపై ఆధారపడి ఉంటుందన్నారు. జిల్లాలో న్యాయ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. With skilled workers estimated to be only 3% of our total workforce, we need to harness the full potential of youthful demographic profile of our country. With the Western world increasingly failing short of skilled human resources, it is India turned to fill up the gap globally. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు యువత సన్నద్ధులై ఉండాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఐకమత్యం, శాంతి సామరస్యాలను, సౌభ్రాతృత్వాలను చిన్నతనం నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలని, ఈ విషయంలో పాఠశాలలు పోషించే బాధ్యత అత్యంత కీలకమని ఆయన సూచించారు. రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్వర్ణ జయంతి వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోనూ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల మేధ సృజనాత్మకత పెరగడంతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందుతాయన్నారు. You should get enlightened to become a, what do you call, responsible citizen. This is very much required. I'm very happy that the new education policy, NEP, is a right step in right direction. It should be implemented by one and all in letter and spirit. Very useful. Because unfortunately, in between, our country was ruled and ruined by foreigners. They came here, they looted us, they cheated us, they ruined us, and went away. Once upon a time, India was the richest country in the world. India was Vishwa Guru. You have named some of your buildings as Takshashila, Nalanda, Vikramshila. All these were great institutions. Students from across the globe, they used to come and study here. The advent of colonial rule, we lost our moorings, lost our standards. Now we have to again go back to the roots and see to it that our education institutions become centers of excellence to give enlightenment to the students.
రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా చేసిన అప్పులు 115,000 కోట్లయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 800,000 కోట్లు అని ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అతని అనుకూల మీడియా ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏం విమర్శలు చేస్తున్నారో, ఏ రకంగా ప్రజల్ని తప్పుదారు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో, వారికి ఉన్న ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రజల్ని తప్పుదారు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలకి మనం ఏం చెప్పినా సరే నమ్మేస్తారు. నిన్న అల్లూరు సీతారామరాజు జిల్లాలో, మొన్నేమో అటు ఏలూరు ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు మండలాల్లో, ఆ ప్రాంతాల్లో మొన్న మాట్లాడాడు. నిన్న వచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడ ప్రజలకి మభ్య పెట్టి మోసం చేసేటువంటి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఉదాహరణకి రెండు ఆయన చెప్పేటువంటి అబద్ధాల్లో, ఆయన చెప్పినటువంటి అబద్ధాలు 800,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పి అబద్ధాలు చెప్పాడు. 800,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 800,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారనేటువంటి మాటని పదే సార్లు ప్రజలకి చెప్పి ఇచ్చి చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాజ్యసభ సాక్షిగా ఇచ్చినటువంటి సమాధానం మీరు అందరూ కూడా చూసుంటారు. కాగ్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 115,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది గడిచినటువంటి 3 సంవత్సరాల్లో ఉన్నటువంటి మాట రాజ్యసభ సాక్షిగా ఇచ్చినటువంటి సమాధానం. వరద బాధితుల పరామర్శ పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని, పరామర్శకు వెళ్లి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో శభాష్ అనిపించుకునేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందని, అది చూసి ఓర్వలేకే ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందన్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. దయచేసి నమ్మకండి, చంద్రబాబు పెద్ద ద్రోహం చేశాడు పోలవడానికి. శిలాఫలకం వేసి చెప్తాను చంద్రబాబు ద్రోహం చేశాడనేది. ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఫోటోలు పెట్టి చూపిస్తాను ఇక్కడ నేను నా ఆఫీసులో చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి కాపర్ డ్యాములు వేయకోకుండా పారిపోయినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, దాని వల్లనే ఇవాళ నష్టం జరిగింది. ఉన్నత విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పోలా భాస్కర్ అన్నారు. శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర స్థాయి ప్రాంతీయ ఉన్నత విద్యా సదస్సులో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీ విధానంపై ప్రిన్సిపాల్స్కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలా భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, కొత్తగా మరికొన్ని కళాశాలలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఓవైపు చదువు, మరో ప్రక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో శిక్షణ ఇస్తూ డిగ్రీ చదువు పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రామాణికంగా ఉన్నత విద్యను అందజేయాలని, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేయాలనే దిశగా పనిచేస్తున్నటువంటి విషయం విదితమే. ముఖ్యమంత్రి గారు హైర్ ఎడ్యుకేషన్ రివ్యూలో అనేక రకాలుగా మార్పులు తీసుకురావడానికి ఆయన సూచిస్తున్నారు. ఆ క్రమంలో మార్పులు కూడా వచ్చినాయి. ముఖ్యంగా 2020-21లో కరికులాన్ని టోటల్గా రివైజ్ చేయడం జరిగింది. ఆ కరికులం యొక్క స్ట్రక్చర్ని పరిశీలన చేస్తే విద్యార్థులందరూ కూడా డిగ్రీ చదివే 3 సంవత్సరాల కాలంలో వాళ్ళ డిగ్రీకి సంబంధించిన పాఠ్యాంశాలని నాలెడ్జ్ రూపంలో వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా మరి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలంటే ఏ అవసరమో ఆ అంశాలను కూడా కొత్తగా పరిచయం జరిగింది. దాంట్లో ప్రధానంగా మరి ఎంప్లాయబిలిటీ స్కిల్స్, 10 రకాలుగా లైఫ్ స్కిల్ కోర్సెస్, 24 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టడం జరిగింది. పిల్లలు చాయిస్ ప్రకారం 3 సెమిస్టర్ల పరిధిలో 8 కోర్సులు వాళ్ళు ఇవి చదవాలి. అంటే లైఫ్ స్కిల్కి సంబంధించి 4 కోర్సులు 10 ఇంటిలో, 24 ఇంట్లో స్ట్రీమ్ వారిగా మరి ఆర్ట్స్, కామర్స్, సైన్స్ పరంగా చూసినప్పుడు 8 చొప్పున 24 ఉన్నాయి. అక్కడ కూడా 4 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చదవాలి. దేశ మరియు రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ రంగానిది కీలక పాత్ర అని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత విశ్వనాథ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవాల్లో ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ టీవీఎస్ఎన్ మూర్తితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ విద్యుత్ రంగంలో దేశం సాధించిన ప్రగతిని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఒకటి, ఈవెన్ సెల్ ఫోన్ ఛార్జ్ లేకపోయినా కూడా
చాలా ఇబ్బంది అయిపోయే పరిస్థితి. అంటే ప్రతి వస్తువు మీద కూడా ప్రజలు అలవాటు పడి ఆధారపడిపోయిన పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యుత్కు సంబంధించి ఇవాళ మనం చూసుకుంటే 41 లక్షల మెగావాట్లు సరఫరా అనేది మనకి ఇండియాలో. ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ టీవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో మన విద్యుత్ శాఖ సంబంధించిన ప్రగతి ఇందులో మనం వివరించడం జరిగింది. అలాగే 2047 అంటే 100 సంవత్సరాలు అప్పటికి స్వాతంత్రం వచ్చి అవుతుంది కాబట్టి అప్పటికి మన లక్ష్యాలు ఏంటి అనేది కూడా ఇందులో మనం అందరికీ వివరించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం, దానికి అనుగుణమైన అవసరాలపై విస్తృతంగా చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విధానంపై అందిస్తున్న వివిధ పథకాలు రాబోయే రోజుల్లో గ్రామ గ్రామానికి చేరువ కావటం, విద్యుత్ వినియోగ అవసరాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోందని తెలిపారు. బిజిలీ విద్యుత్కు సంబంధించినటువంటిది మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక యాక్షన్ ప్లాన్. దాంట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఆర్ఈసీ, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆల్ ట్రాన్స్మిషన్ అవ్వచ్చు, జనరేషన్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ సంయుక్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ ఆజాదిక అమృత్ మహోత్సవం గురించి యాక్చువల్గా ఎడ్యుకేషన్ సెక్టర్, మన ఎనర్జీ సెక్టర్లో ఇంతవరకు ఏ అచీవ్మెంట్స్ అనేటువంటి ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. ఎలక్ట్రిఫికేషన్ ప్రతి గ్రామం అవ్వడం, ప్రతి ఇల్లు కూడా అనేటువంటిది ఎలక్ట్రిఫైడ్ అనేటువంటిది అవ్వడం, రైతులకు ఇవ్వాల్సినటువంటి సో ఉచితంగా ఇచ్చినటువంటి కరెంటు గురించి కానీ, అన్ని ఎస్సీ ఎస్టీస్కి ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయోజనం కానీ, ఈ స్కీమ్స్ అన్నీ కూడా అనేటువంటి ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతే ఈరోజు ఈ లైటింగ్ లేదు, ఈ కరెంట్ లేదు, ఈ మాటలు లేవు, ఈ వాయిస్ లేదు, ఓకే ఎవ్రీథింగ్ అనేటువంటిది పవర్ దీస్ డేస్. అంబేద్కర్ ఆలోచన విధానంతో వెనుకబడిన వర్గాల ఉన్నతికి కృషి చేస్తామని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. గుంటూరులో జరిగిన న్యాయవాదుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాలు, వృత్తులు అన్నింటా ప్రస్తుత సమాజంలో వెనుకబడిన వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు మార్చేందుకు రాజ్యాంగపరంగా వారి హక్కులను పరిరక్షించేందుకు కృషి చేస్తానని అన్నారు. దక్షిణ మధ్య కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది. ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.